ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ మేరకు ఈ సీజన్లో రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొంటోందని అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి జగదీష్ రెడ్డి ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లపై నల్గొండ కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న చర్యలతో తెలంగాణ రాష్ట్రం భారతదేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణగా నిలిచిందని, ఎఫ్సీఐ సేకరించే ధాన్యంలో 50% ధాన్యం తెలంగాణ నుండే సేకరించిందని అన్నారు. వచ్చే యాసంగి సీజన్లో రైతులు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు పండించేలా వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించాలని అన్నారు. వాణిజ్య పంటలు పండిస్తే అధిక లాభాలు వస్తాయని, ఈ మేరకు గ్రామాల్లో అధికారులు రైతులను ప్రోత్సహించాలని సూచించారు. ధాన్యం సేకరణపై కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నాడని, తెలంగాణ వచ్చిన తర్వాత వ్యవసాయ రంగంలో వచ్చిన విప్లవాత్మకమైన మార్పును పొన్నాల లక్ష్మయ్య మర్చిపోయారని అన్నారు. సమైక్య పాలనలో పదవుల కోసం పెదవులు మూసుకున్న నీచ చరిత్ర పొన్నాలదని జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వరిపెట్టిన రైతు కంటే ఇతర పంటలు పండించిన రైతే ఆదాయం ఎక్కువ వచ్చిన విషయాన్ని బహిరంగంగా చెప్తా ఉన్నారు. అవి కందులు కావచ్చు, పత్తి కావచ్చు, వేరుశెనగ కావచ్చు, ఇంకా ఇతర అన్ని రకాల పంటలు, పెసలు కావచ్చు, మినుములు కావచ్చు. మనం పెడుతున్న పెట్టుబడికి వచ్చే దిగుబడికి వచ్చే ఆదాయానికి పోలిక చూసుకున్నప్పుడు వరి కంటే ఏది కూడా తక్కువ రావడం లేదు. వరి కూడా ఇప్పుడు దానికి మార్కెట్లో పోయింది కాబట్టి పెట్టినాం, తప్పులేదు. కానీ వాళ్ళది మార్కెట్లో పోయే పరిస్థితి లేదు, ఎందుకంటే దేశంలో దాదాపు 7-8 రాష్ట్రాలు ఇప్పుడు వరి పండిస్తున్నాయి. గతంలో కేవలం పంజాబ్ రాష్ట్రం, ఆ తర్వాత కొంతనాడున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొంత పండేది. తెలంగాణ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న చర్యలతోని ఒకవైపు రుణమాఫీ చేస్తూ, మరొక వైపు రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలు ఇచ్చి, సమయానికి విత్తనాలు, ఎరువులు అన్నీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చి వ్యవసాయ రంగ అభివృద్ధికి ముఖ్యమంత్రి గారు చేస్తున్న కృషి మనందరికీ తెలుసు. ఇతర పంటలు ఉన్నాయి, నీళ్లున్నాయి బ్రహ్మాండంగా. మీరు ఏదైతే నీళ్లు పెట్టి వరి పొలం చేయాలనుకుంటున్నారో అదే నీళ్లు పెట్టి ఈ పంటలన్నీ కూడా పండియచ్చు. మీరు ప్రత్యేకించి తెలంగాణలో పండిన పత్తికి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మంచి మార్కెట్ ఉంది. రైతాంగానికి చెప్పాల్సిన బాధ్యత మా పైన ఉంది కాబట్టి మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో యాసంగి ఒక గింజ కూడా వరి కొనలేము. రైతాంగం వ్యవసాయ శాఖ అధికారులు ఇచ్చే సూచనలు తీసుకొని మరి ఇక్కడికక్కడ ఈ పంటల్ని పండించుకోవాలని చెప్పి రైతులకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాము.